ఇవాల అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ నోవాటెల్ హోటల్ కు రావాలని ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. నోవాటెల్ లో అమిత్ షా తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు జూనియర్ ఎన్టీఆర్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు తారక్ ను అమిత్ షా పిలవడంపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ నోవాటెల్ హోటల్ కు రావాలని ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. నోవాటెల్లో అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు జూనియర్ ఎన్టీఆర్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు తారక్ ను అమిత్ షా పిలవడంపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఖైదీ ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, అమిత్ షా టూర్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ షాతో డిన్నర్ కి వెళ్తున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఒక మరొక కీలక వార్త అనుకోవాలి వెలువడింది కొద్దిసేపటి క్రితమే. సాయంత్రము అమిత్ షా నోవాటెల్ హోటల్లో డిన్నర్ చేయబోతున్నారు, ముఖ్య నేతలందరితో సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా నటుడు జూనియర్ ఎన్టీఆర్ను కూడా అమిత్ షా డిన్నర్కు ఆహ్వానించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా సాయంత్రం అమిత్ షా తోటి భేటీ కాబోతున్నారు. సో దీనిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ 2009లో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు, ఆయన ప్రయత్నాలు చేశారు, అప్పుడే రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు. కానీ ప్రచారం తర్వాత ఆయన మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. సో ఇప్పుడు ఒక సంచలన ప్రకటన అవుతుందా అనేది ఒక బీజేపీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే మనం మిగతా రాష్ట్రాల్లో చూసాం, కీలకమైనటువంటి నేతలందరినీ కూడా బీజేపీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అందులో అమిత్ షా దిట్టా కూడా. సో ఇప్పటికే పవన్ కళ్యాణ్ తోటి ఏపీలో బీజేపీతోటి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, మద్దతు ఇస్తారన్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ బీజేపీ నేతలు కూడా ఆ విషయాన్ని చెప్పారు. అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ అక్కడ పార్టీని పెట్టారు, ఆయన కూడా గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ వైపు చూస్తున్నారు అన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే అమిత్ షా పిలవడం, ఆయన కూడా డిన్నర్కి వస్తానని చెప్పడం. సో ఈ విషయం మీద ఇక రాజకీయంగా మనకు సాయంత్రానికి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి సినీ నటుడు, అందరికీ తెలిసిన వాడు, తర్వాత ఇప్పుడు సినీ రంగంలో కూడా అగ్రగామిలో ఉన్నాడు. ఆయనకు బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ తాత సినిమాల్లో ఉన్నారు, అట్లనే ముఖ్యమంత్రిగా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. సో ఈ సమయంలో అమిత్ షా తోటి జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం అనేది బీజేపీ శ్రేణులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన పొలిటికల్గా ఒక నిర్ణయం ఏదో వెలువడబోతుంది అనేటువంటి ఒక చర్చ బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతుంది. సో అదే కనుక జరిగితే మరి జూనియర్ ఎన్టీఆర్ని ఎక్కడ ఉపయోగించుకుంటారు అంటే, ఏపీలో అటు టీడీపీ ఉంది, ఇంకొక వైపు జనసేన ఉంది. సో ఈ పార్టీలతో ఏ పార్టీలతోటి ఉంటారా, లేదంటే ప్రత్యేకంగా బీజేపీలోనే ఆయన జాయిన్ అవుతారా? సో ఏపీ మీద కాన్సన్ట్రేషన్ చేసిందనే ఒక చర్చ జరుగుతుంది. ఇంకొకవైపు టీడీపీలో పూర్తి స్థాయిలో చంద్రబాబుది కొంత ఆయన పెర్ఫార్మెన్స్ తగ్గింది ప్రజల్లో అనేటి ఒక చర్చ జరుగుతుంది. సో మరి టీడీపీ నుంచి ఆయన అక్కడ పూర్తి స్థాయిలో రాజకీయంగా బాధ్యతలు నిర్వహిస్తారా, ఇట్లాంటి అన్ని అనుమానాలకు తావిస్తుంది. ఎట్లాంటి నిర్ణయం వెలువడబోతుంది? నిజంగానే ఆయన బీజేపీలో జాయిన్ అయితే ఎలా ఉంటుంది, లేదంటే ఓన్లీ డిన్నర్ వరకే ఉంటారా? డిన్నర్ చేసినప్పుడు రాజకీయ అంశాలు ప్రస్థానంకి వస్తాయి. ఇంతకుముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ 2009లో టీడీపీకి ప్రచారం చేస్తున్నారు, ఆయనకు కొంత ప్రజల నుంచి కూడా కొంత మద్దతు ఉంది. గతంలో మనం చూసాం ఆయన మా స్పీచ్ కానీ, తర్వాత ప్రజలను ఆకట్టుకునేటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా కొంత జూనియర్ ఎన్టీఆర్లో ఉన్నాయి. ఒక లీడర్గా కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన అమిత్ షాతోటి భేటీ కావడం, అమిత్ షాతోటి డిన్నర్ చేయడం అనేది
రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగానే చెప్తున్నారు. గతంలో చాలా సార్లు చాలా రాష్ట్రాల్లో చూసాం బీజేపీ యువకులని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా చాలా చోట్ల మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతల్ని కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా బీజేపీలోకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ని డిన్నర్కి ఆహ్వానించినట్టుగా మనకైతే సమాచారం ఉంది. సో సాయంత్రము 8 నుంచి 9 గంటలకు శంషాబాద్ నోవటల్ హోటల్లో వాళ్ళు భేటీ కాబోతున్నారు. వాళ్ళతో పాటు రాష్ట్ర నాయకత్వం అంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, డీకే అర్ణ, వివేక్ వెంకటస్వామి వీళ్ళంతా కూడా నేతలందరూ కూడా సాయంత్రం అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. కాబట్టి ఈ భేటీకి జూనియర్ ఎన్టీఆర్ కూడా రాబోతున్నారు, అమిత్ షా తోటి భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఖచ్చితంగా ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే డిన్నర్కు ఆహ్వానించినప్పుడు కొంత సినీ నటులు మామూలుగా ఢిల్లీలో ఎక్కడోనో కలుస్తారు, కానీ రాష్ట్రంలోనే కలవడం వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణంలో ఇది ఉంటుంది. ఈ వీరిద్దరి భేటీ అనేది కూడా ఒకవైపు చర్చకు దారితీస్తుంది. చూడాలి, మొత్తానికి బీజేపీ శ్రేణులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఆయన నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా మరొకసారి, లేదంటే అమిత్ షా తోటి ఓన్లీ డిన్నర్ వరకే ఉంటుందా, వాళ్ళ మధ్యలో ఎట్లాంటి చర్చ జరగబోతుంది, రాజకీయ అంశాలు జరిగితే ఏపీ నుంచే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో బీజేపీలో కొనసాగుతారా, లేదంటే టీడీపీ నుంచి పొత్తుతోటి భవిష్యత్తులో వాళ్ళిద్దరి మధ్య పొత్తు జరిగే అవకాశం ఉందా, చంద్రబాబు కొంత యాక్టివ్గా ఇన్యాక్టివ్గా ఉన్నాడు అనేది ఒక చర్చ జరుగుతుంది. సో ఇట్లాంటి సమయంలో ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, సో ఇట్లాంటి సమయంలో నిజంగానే ఏపీ మీద కూడా, తెలంగాణ మీద ఆల్రెడీ దృష్టి పెట్టింది, సో ఏపీ మీద కూడా సీరియస్గా బీజేపీ దృష్టి పెట్టబోతుందా. ఇప్పటికే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, చాలామంది కీలక నేతల్ని బీజేపీలో చేర్చుకుంటూ వస్తుంది. అట్లానే తెలంగాణలో కూడా చాలామంది నేతలు ఇప్పటికే బీజేపీలోకి టచ్లోకి వెళ్ళిపోయారు, టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి జాయిన్ కాబోతున్నారని తెలుస్తుంది. సో ఇట్లాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా భేటీ ఎట్లా ఉండబోతుంది అనేది కొంత రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ, రాష్ట్ర రాజకీయ విశ్లేషకుల్లోనూ ఒక చర్చకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ఏదో పొలిటికల్ సిచ్యువేషన్ ఏపీలో మారబోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది. సో మొత్తానికి అమిత్ షా వాళ్ళిద్దరు భేటీ తర్వాత, జూనియర్ ఎన్టీఆర్ భేటీ తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం దీనికి సంబంధించినటువంటి, అంటే భేటీ తర్వాత బయటకు వస్తారు కాబట్టి ఆయన అవసరమైతే మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం లేకపోలేదనేది మనకు బీజేపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికి ఇది ఒక సంచలన నిర్ణయంగా ఇట్లా ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్లో, అటు తెలంగాణలో ఒకవైపు బీజేపీ వైపు నేతలందరూ చూస్తుంటే, ఇంకొక వైపు ఏపీ నుంచి కూడా ఒక కీలకమైనటువంటి పర్సన్ బీజేపీ వైపు చూడడం, అమిత్ షాతోటి భేటీ కావడం అనేది కొంత సంచలన వార్తగానే మనం చెప్పుకోవచ్చు. మిగతా ఇందాక చెప్పినట్టు మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయా నేతలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇంకొక వైపు బీజేపీ తెలంగాణపై చాలా సీరియస్గా ఫోకస్ చేసింది అనేటువంటి ఒక చర్చ కూడా రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మునుగోడు సభ కావచ్చు, గతంలో జరిగినటువంటి సభ కావచ్చు, బండి సంజయ్ పాదయాత్ర కావచ్చు, ఇవన్నీ పరిణామాలు చూస్తే కనుక అమిత్ షా చాలా సీరియస్గా తెలంగాణ ఏపీపై ఫోకస్ చేశారు. వచ్చేటువంటి సాధారణ ఎన్నికల నాటికి ఎంపీ సీట్లు కావాలి, ఉమ్మడి రాష్ట్రంలో 2 కలిపి దాదాపుగా 40 పైగా ఎంపీ సీట్లు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీకి ఉపయోగపడుతుంది ఇట్లాంటి కలయిక కానీ, లేదంటే ఇట్లాంటి సినీ నటులు కొంత ప్రజల్లో ఆయనకు గుర్తింపు ఉన్నటువంటి నాయకుడిగా ఎదుగుతాడని చెప్పి బీజేపీ భావించి ఉండవచ్చు. అందుకే అమిత్ షా ఆయనను డిన్నర్కు పిలిచినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అపర్ణ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.